హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి, చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా రోజుల తర్వాత బ్లాగ్ షేర్ చేశాను కదా, నార్మల్గానే వ్యూస్ వస్తాయి అనుకున్నాను, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువగానే వచ్చాయి. 1 డేలో నియర్లీ 1300 వ్యూస్ వచ్చాయండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. వ్లాగ్కి నేను వ్యూస్ రావాలి అనుకున్నాను, సో నాకు అదేవిధంగా వ్లాగ్కి వ్యూస్ వచ్చాయి. చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు కూడా ఒక చిన్న వ్లాగ్ షేర్ చేస్తున్నాను. దాంట్లో నేను రీసెంట్గా క్రాప్ టాప్ తీసుకున్నాను, లాంగ్ స్కర్ట్ కుర్తి తీసుకున్నాను లో ప్రైస్లో. అది మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి చూసేయండి. దానికంటే ముందు ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఆల్ ఆప్షన్తో ఓకే చేయండి. ఇలా చేయడం వల్ల నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేసింది, మీరు వెంటనే ఆ వీడియో చూసేయచ్చు. లేదంటే మళ్ళీ ఛానల్లోకి వెళ్ళి, యూట్యూబ్లోకి వెళ్ళి ఛానల్ నేమ్ సెర్చ్ చేసుకొని చూడాలంటే చాలా కష్టమైపోతుంది కదా. ఓకేనా, లాంగ్ స్కర్ట్ చూద్దామండి. ఫస్ట్ ఇది లాంగ్ స్కర్ట్. ఇది నేను చాలా డేస్ అవుతుందండి తీసుకొని, చాలా మనసు కూడా అవుతుంది, చాలా నెల్లవుతుంది, కానీ ఇప్పటివరకు అయితే వేసుకోలేదు. చాలా ఇష్టంగా తీసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చిందండి. నేను అక్కడ పాప కోసం తీసుకుందామనేసి వెళ్ళాను, చూడగానే నాకు బాగా నచ్చేసి ఇది తీసుకున్నానండి. మంగళ్య షాపింగ్ మాల్లో తీసుకున్నాను. హన్మకొండలో మంగళ్య ఉంటుంది కదా, మంగళ్య షాపింగ్ మాల్లో తీసుకున్నానండి. ఇట్లా ఉంటుంది, ఓవరాల్గా లాంగ్ లెంత్ అండి. నా హైట్ వారి వరకు వస్తుంది, ఇంకా మరీ పొడవుగా ఉంటే మాత్రం సరిపోదు అనుకుంటాను. నాకైతే సరిపోయింది కరెక్ట్గా. పైన ఎలాస్టిక్ కూడా చాలా బాగా అంటే స్ట్రాంగ్గా ఉంది. తర్వాత గ్రీన్, ఎల్లో అన్ని కలర్లు ఉన్నాయండి, అన్ని కలర్ మిక్స్డ్గా వచ్చింది. బ్లూ, పింక్, లైట్గా ఆరెంజ్ షేడ్, చాలా కలర్స్ వచ్చింది, మల్టీ కలర్గా వచ్చింది. దీని మీదకి నేవీ బ్లూ మధ్యలో ఉంది కదా, ఆ బ్లూ టాప్ అయితే బాగా సెట్ అయిపోతుందేమో అనుకుంటాను. ఇంకా పింక్ కానీ ఇవి అంతా కనిపించవు, కాకపోతే బ్లూ అయితే బాగా కనిపిస్తుంది అనుకుంటాను. కుచ్చీలు చూడండి దగ్గర దగ్గర, ఇది ఫిష్ కట్ మోడల్ ఉంటుంది కదా, అలా ఉందండి, చాలా బాగుంది. దీని కాస్ట్ అయితే చాలా తక్కువ పడిందండి. వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉండే ఇది 599 ఉంది. 599 అయితే 600 పడింది. 600 ఉంటే 1+1 అండి, అంటే 300 పడింది అనుకుంటా ఒకటి అంతే. ఇది ఇప్పుడైతే కనిపించట్లేదండి షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు, ఈ స్కర్ట్స్ అయితే ఇప్పుడు కనిపించట్లేదు. లోపల లైనింగ్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి, మామూలుగా వెల్వెట్ క్లాత్ ఉంటుంది కదా, అంత సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. ఇలా ఉంది, ఊరగా ఇలా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చిందండి. నెక్స్ట్ క్రాప్ టాప్ చూద్దాం. నెక్స్ట్ క్రాప్ టాప్, ఇది కూడా ఈ ఎల్లో కలరే, బట్ రెండు ఒకేసారి తీసుకోలేదు. అది తీసుకొని చాలా మంత్స్ అవుతుంది. నేను నార్మల్గా షాపింగ్ రెగ్యులర్గా షాపింగ్ చేస్తూ ఉంటాను, ఇంకా నచ్చిందంటే తీసుకుంటానండి. ఇలా ఉంది, బాందిని ప్రింట్ ఉంటుంది కదా, బాందిని ప్రింట్ ఆ టైప్లో ఉందండి. ఇది లోపల లైనింగ్ చూడండి, రెండు వైపులా లైనింగ్ ఇచ్చేసి మధ్యలో మెష్ ఉంటుంది కదా, నెట్ క్లాత్ అంటే స్టిఫ్గా ఉండడానికి, క్రాప్ టాప్ అనేది స్కర్ట్ అనేది స్టిఫ్గా ఉండడానికి మధ్యలో వేస్తారు కదా, అది వేశారు. మళ్ళీ అది ఏం ఇచ్చింగ్ అవ్వకుండా దాన్ని రెండు వైపులా క్లోజ్ చేసేసారు. చాలా స్టిఫ్గా ఉంటుంది ఇది వేయడం వల్ల. చూడండి మధ్యలో ఉంది, కనిపిస్తుంది కదా వైట్ కలర్లో అన్నమాట. నేను దీని మీదకి బ్లౌజ్ మళ్ళీ తీసుకుందాం అనుకుంటున్నాను. మధ్యలో గ్రీన్ కలర్ ఉంది కదా, ఆ గ్రీన్ కలర్ తీసుకుందాం అనుకుంటున్నాను. దీనికి ఇప్పుడైతే పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది, నాకైతే అదంత మంచిగా అనిపించట్లేదు, చిన్నపిల్లలకి ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ పైన హిప్ దగ్గర మనకి నడుము దగ్గర సైజ్ అయితే పెద్దగానే వచ్చింది, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో సైజు. పొడవు కూడా చాలా పొడవు వచ్చింది, చిన్నగా అయితే ఏం రాలేదు. నాకంటే లావుగా ఉన్న, నాకంటే హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి ఇది. మరి అంత పిచ్చి పిచ్చిగా లేకుండా సింపుల్గా నీట్గా బాగుంది కదా. సైడ్కి జిప్ కూడా వచ్చింది, ఇందాక చూసారు కదా. నాట్స్ కూడా ఇచ్చారు మనం నాట్ వేసుకోవడానికి. ఇలా ఉంది, నేను మధ్యలో కనిపిస్తున్న గ్రీన్ కలర్ మళ్ళీ ఇండివిజువల్గా బ్లౌజ్ పీస్ తీసుకొని కుట్టించుకుందాం అనుకుంటున్నాను. మధ్య మధ్యలో కుచ్చీలు చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో, మనం నార్మల్గా కుట్టించుకున్నా కూడా ఇంత నీట్గా వేయరండి.
కొంచెం అటు ఇటుగా అవుతుంది, కానీ చాలా నీట్గా ఉంది. దీని ప్రైస్ కూడా చాలా తక్కువ అండి, 699 రూపీస్, అంటే 700 రూపీస్ పడింది క్రాప్ టాప్ మొత్తం. నాకు ఈ క్రాప్ టాప్ తీసుకోవాలని ఎప్పటి నుండో అనుకున్నాను, ఇంకా ఇది తక్కువగా వస్తుంది కదా అనేసి తీసుకున్నానండి. నెక్స్ట్ దీని టాప్ వచ్చేసి ఇలా ఉంది, నాకైతే ఇది అంతగా నచ్చలేదు, చిన్నపిల్లలు వేసుకుంటారు కదా అలా అనిపించింది. సో అందుకనే అది తీసేసి ఆ గ్రీన్ కలర్ కుట్టించుకుందాం అనుకుంటున్నాను. ఈ డోరీస్కి హ్యాంగింగ్స్ కానీ అవి కూడా వచ్చాయండి. బ్లౌజ్ చూడండి ఇలా ఉంది, కొంచెం ఆ జరీ అంతా చిన్నపిల్లలు వేసుకునేలాగుంది, మనకంత సూట్ అవ్వదు. సో ప్లెయిన్గా సింపుల్గా తీసుకోవాలి, బాగుంటుంది అలా. ఒకసారి నేను వేసుకొని కూడా చూపిస్తాను ఎలా ఉందో. స్కర్ట్కి కాంబినేషన్గా మధ్య మధ్యలో ఎల్లో కలర్ ఇచ్చారు, ఇది కూడా ఫ్రీ సైజేనండి, సైజ్ పెద్దగానే వచ్చింది. 700 రూపీస్ అంటే చాలా రీజనబుల్ కదా. బ్యాక్న డోరీస్ ఇచ్చారు టైట్గా లూజ్గా పెట్టుకోవడానికి, హ్యాంగింగ్స్ కూడా దాంతో వచ్చాయి. మనం ఇండివిజువల్గా కొనుక్కోవాలంటే 40 రూపీస్ అట్లా ఉంటుంది. చూడండి 699 రూపీస్ కనిపిస్తుంది అనుకుంటాను, 700 రూపీస్కి చాలా అంటే చాలా రీజనబుల్. స్టిచ్చింగ్ కూడా చాలా బాగుందండి, నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను. దీని చున్నీ చూడండి ఇలా వచ్చింది, చున్నీ కూడా నాట్ బ్యాడ్ అండి, బాగానే వచ్చింది. మరి చిన్నగా క్వాలిటీలెస్గా అయితే ఏం రాలేదు. బార్డర్ గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చేసి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్గా ఇచ్చారు. హ్యాండ్స్ అయితే అస్సలు సరిపోవండి, హ్యాండ్స్ అసలు ప్రాపర్గా ఇవ్వలేదు. ఈ గ్రీన్ కలర్తో బ్లౌజ్ తీసుకుందాం అనుకుంటున్నాను. చూడండి ఇలా ఉంది, వేసుకుంటే బాగుందా? నాకైతే స్కర్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి, టాప్ గురించి పక్కన పెడితే స్కర్ట్ చాలా బాగా నచ్చింది. సో అందుకనే నేను తీసేసుకున్నాను. ఇంకా తర్వాత పైన వేరేది ఏదైనా తీసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు అనేసి. ఎలా ఉంది, బాగుందా? బాందిని ప్రింట్ కాబట్టి చూడడానికి నీట్గా చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా స్కర్ట్ కూడా వేసుకుంటాను ఒకసారి చూడండి. స్కర్ట్ కూడా ఈ విధంగా ఉంది వేసుకుంటే. దీనికి ఫుల్ టాప్ వేసుకుంటే చాలా బాగుంటుందండి స్కర్ట్. ఇప్పుడు చాలా ట్రెండింగ్గా నడుస్తుంది కదా, ఫుల్ టాప్ వేసుకొని స్కర్ట్ వేసుకుంటే. ఇది 300 పడింది స్కర్ట్, క్రాప్ టాప్ అయితే 700 పడింది. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి, రీజనబుల్లా ప్రైస్ ఎక్కువైందా అనేసి నాకు చెప్పండి. అయితే రెండు కొంచెం దగ్గరలో అయిపోయాయండి ఎల్లో ఎల్లో, బట్ నో ప్రాబ్లం. రెండు ఒకసారి తీసుకోలేదు కాబట్టి నాకు ఇది ఐడియా లేదండి. మనకి నచ్చిందంటే ఎలా ఉన్నా, అంటే కలర్స్ ఏమున్నా ఎలా ఉన్నా తీసేసుకుంటాం కదా. నేనైతే నాకు నచ్చిందంటే టాప్ కానీ ఏదైనా కొంచెం డ్యామేజ్ ఉన్నా పర్లేదంటే నేను తీసేసుకుంటాను. నాకు అది నచ్చితే నేను ఎలా అయినా తీసేసుకుంటాను, అంటే మరీ హెవీ డ్యామేజ్ కాదు, కొంచెం డ్యామేజ్ ఉన్నా ప్రైస్ ఎక్కువైనా కూడా తీసేసుకుంటానండి. పడతారు అంత యో చూడ ఎంత మురికి మురికి ఉన్నాయా పైన. ఏ చిన్నోడు, ఏ
చిన్ని తల్లే, నువ్వేం చేస్తానా, నువ్వేం చేస్తానా, చూడు చూడు నువ్వేం చేస్తానా. ఇంకా ఈవినింగ్ ఫుల్ రెయిన్ అండి, చాలా అంటే చాలా వర్షం పడింది. ఇంకా మా హోల్ అక్కడ క్లోజ్ అయిపోయింది, అంతా జామ్ అయిపోయి వాటర్ అంతా స్టోర్ అయిపోయింది. ఇంకా పిల్లలు అయితే ఘోరంగా అంటే వాటర్లో ఎంత ఘోరంగా ఆడారంటే, ఇంకా వాళ్ళతో పాటు మా పాప కూడా, చిన్న పాప కూడా వాటర్లోకి వచ్చేసి ఆడుకుంది. రండి, చాలా ఎంజాయ్ చేశారు. బట్ అంటే మురికి నీళ్ళు కాబట్టి కొంచెం భయం వేసింది. ఇంకా వెంటనే బట్టలు మార్చేసాను. వాతావరణం కూడా చూడండి, మబ్బులు ఎంత బాగుందో. ఇది ఓపెన్ చేస్తే చాలా సౌండ్ వస్తుంది, నేను చూపిస్తాను చూడండి. ఇంట్లోకి కూడా వాటర్ వచ్చేసాయండి, అంత హెవీగా పడింది వర్షం అయితే. ఓపెన్ చేస్తే చాలా సౌండ్ వస్తుందండి. అయితే నేను వాటర్ జామ్ అయ్యాన్ని నేను ఓపెన్ చేశాను. ఇక్కడ మా బాబు వాళ్ళ ఫ్రెండ్ కార్తిక్ ఉన్నారు కదా, వాళ్ళు కింద ఉంటారు, సో ఇక్కడ ఆడుకుంటున్నాడు. నేను సడన్గా ఓపెన్ చేసేసరికి చాలా భయపడిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. కింద అక్క వాళ్ళు అయితే ఏమైంది, ఏమైనా బయటపడ్డాయా అనేసి వాళ్ళు సడన్గా బయటకు వచ్చేసి చూస్తే అలాంటి ఇటు. ఇంకా నేను ఓపెన్ చేస్తే వాళ్ళు ఆడుకుంటాం, అక్క ఉంచండి ఉంచండి అంటున్నారు. సో కాసేపు ఉంచేసానంట అట్లనే. ఇవన్నీ మురికి మురికి నీళ్ళు, చూస్తూ కొడతా ఇస్తాను నేను. కార్తీక్ అయిందా, కార్తీక్ అన్నయ్య పడ్డాడు చూస్తూ. ఏ కాదు, వద్దురా వద్దురా వద్దురా, చాలు ఇక చాలు. పంపిస్తాయి ఇక, అందరు ఆగమాగం చేస్తారు, తడుస్తారు, చల్లు పెడుతుంది ఇక. మళ్ళీ అసలు కరెంటు కూడా లేదు, వేడి నీళ్ళతో స్నానం చేద్దామన్నా. జరుగురా రేష్మ, పైకి ఎందుకు, పైకి వద్దు. పోనీరా, వాటర్ ఏమన్నా అన్ని పైపులు ఏమన్నా జామ్ అయితే పోతాయి, కొన్ని కూడా ఉండయి. ఏ చుచ్చు, చెల్లె భయపడుతుంది, చెల్లె భయపడుతుంది చుచ్చు. ఆపట్లేదు పోని. ఇక చాలు, మీరు బాగా తడిచింది ఇప్పటికి చాలు, ఇక నైట్ అయింది. చాలు రా ఇక చాలు. అయితే వర్షం పడేటప్పుడు స్టార్టింగ్ ఏం చేశారంటే, పిల్లలందరూ
మెస్ డోర్ ఓపెన్ చేసేసి అక్కడ నిలబడి వర్షంని చూస్తున్నారు. గాలి బాగా వచ్చింది, ఆ గాలికి వర్షం అనేది లోపల పడిపోయిందండి, ఇంట్లో పడ్డది. వాళ్ళు అక్కడ నిల్చున్నారు కదా అనేసి నేను సైలెంట్గా ఉన్నాను. వచ్చి చూసేసరికి ఫుల్ వాటర్ అండి, ఇంట్లో మొత్తం వాటర్ వచ్చేసాయి. చెప్పలేదు ఏంటి అనుకున్నాను. ఇంక అప్పటికే ఒక 4-5 మ్యాట్స్ తడిచిపోయాయి, మ్యాట్తో పోవట్లేదు అనేసి. ఇంకా నేను ఇల్లు తుడిచేసి చిక్కు ఉంటుంది కదా, అది వేసి తుడిచేశాను. తర్వాత ఇంకా ఫ్యాన్లు వేస్తే ఆరిపోయింది. వాటర్ అయితే బయట అస్సలు పోనివ్వట్లేదండి. ఆడుకుంటాం, కోసేపు ఆడుకుంటాం, అక్కడ ఉంచు ఉంచు అంటున్నారు. నేను ఒక 10 మినిట్స్ ఉంచేసి ఇంకా తీసేసాను అనమాట. మళ్ళీ ఎక్కువగా తడిస్తే ఫీవర్ వస్తుందేమో అనేసి ఇంకా వాటర్ అని పంపించేశాను. పాప కూడా చాలా తడిచిపోయింది, తను చాలా ఎంజాయ్ చేసింది వాటర్లో. ఇంకా చివరికి వణికి పోతూ చల్ పెడుతుంది మమ్మీ, చబ్బెత్తాను మమ్మీ అంటుంది. ఇంకా పిల్లలిద్దరికి బట్టలు చేంజ్ చేసేసాను. అప్పటికి 6:30 అట్లా ఆ టైం అవుతుంది. వాతావరణం చూసారు కదా చాలా బాగుంది. వర్షంలో ఎవరైనా పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా ఎంజాయ్ చేస్తారు కదా. ఒకటే భయం, ఫీవర్ వస్తుందేమో జలుబు చేస్తుందేమో అనేసి ఒకటే భయం తప్ప బాగానే ఉంటుంది. బట్ చూసుకోవాలి, ఇప్పుడు కరోనా వైరస్ అని అది ఇదని అంటున్నారు కదా, ఇది కోల్డ్కి కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, ఎండ కొడితే అంతగా ఉండదు కదా. ఓకేనండి, బ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది.